కొరియాకి చైనాకి మధ్య వివాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఈ వివాదాలు ఎప్పటి నుండి మొదలయ్యాయో, ఎందుకు మొదలయ్యాయో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. ఇండియాకి చైనాకి మధ్య చాలా సంవత్సరాలుగా బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు బార్డర్ అంటే ఒక దేశ సైనికులు మరొక దేశంలోకి వెళ్లకుండా ఉండే సరిహద్దు ప్రాంతం. ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దులు ఆక్సాచిన్, మెక్మోహన్ లేన్. ఆక్సాచిన్ అనేది ఇండియాలోని లడక్లోను, అంతేకాక చైనాలోని జిన్జియాంగ్ మరియు టిబెట్ ప్రాంతాలలో కూడా ఉంది. ఇది సుమారు 37,244 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. రెండవ బార్డర్ డిస్ప్యూట్ ఏంటంటే మెక్మోహన్ లైన్కి సౌత్ పార్ట్. దీన్నే ఇంతకుముందు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అని పిలుస్తున్నారు. బ్రిటిష్ కాలనల్ అడ్మినిస్ట్రేటర్ సర్ హెన్రీ మెక్మోహన్ పేరు మీదుగా ఈస్ట్ బార్డర్కి మెక్మోహన్ లైన్ అని పేరు పెట్టడం జరిగింది. 1914లో బ్రిటిష్ ఇండియాకి మరియు టిబెట్కి మధ్య సిమ్లా కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్లో మెక్మోహన్ లైన్ని ఇండియాకి ఈస్ట్ బార్డర్గా అంగీకరించడం జరిగింది. కానీ ఈ ఒప్పందంలో చైనా అంగీకారం తీసుకోలేదు. ఇండియాకి ఇప్పటి వరకు మెక్మోహన్ లైన్ని ఈస్ట్లో లీగల్ బార్డర్గా భావిస్తున్నారు, కానీ చైనా దీనికి ఒప్పుకోవట్లేదు. ఇంకా ఏం చెప్తుందంటే సిమ్లా కన్వెన్షన్ జరిగినప్పుడు టిబెట్ ఇండిపెండెంట్ కాదు అని. 1962లో ఇండియా చైనా మధ్య యుద్ధం ఈ రెండు డిస్ప్యూటెడ్ ఏరియాస్లో జరిగింది. చైనీస్ ట్రూప్స్ వెస్ట్లో లడక్లోని బార్డర్ పోస్ట్ను, ఇటు ఈస్ట్లో మెక్మోహన్ లైన్ని దాటి రావడం జరిగింది. 1967లో కూడా సిక్కిం ప్రాంతంలో ఈ రెండు దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్ జరిగింది. 2006లో చైనీస్ అంబాసిడర్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అనేది చైనీస్ టెరిటరీగా ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో రెండు దేశాల మధ్య సిక్కింకి నార్త్ భాగంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 2009లో ఇండియా బార్డర్స్లో అదనంగా మిలిటరీ ఫోర్సెస్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఇలా అనేక సందర్భాలలో ఇండియాకి చైనాకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియాకి చైనాకి మధ్య అతిపెద్ద యుద్ధం 1962లో జరిగింది. అసలు ఈ యుద్ధానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన చైనాస్ ఇండియా వార్ పుస్తకంలో 1962 ఇండియా చైనా యుద్ధానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించారు. ఆ యుద్ధంలో ఇండియాపై చైనా విజయం సాధించింది. చైనాలో తమ స్థానం సుస్థిరం చేసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో కమ్యూనిస్ట్ నేత మావో జిడాంగ్ ఈ యుద్ధానికి పూనుకున్నారని ఈ బుక్ పేర్కొంది. ఏషియా ఆఫ్రికా ఖండాలలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల్లో చైనాను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలనే మరో ఉద్దేశం, అలాగే భారత్ను ప్రపంచ శక్తిగా ఎదగకుండా అడ్డుకోవడం మరియు ప్రధాన నెహ్రూ ప్రారంభించిన ఫార్వర్డ్ పాలసీ, ఇవన్నీ కూడా యుద్ధానికి దారితీశాయని స్వీడన్కు చెందిన ఒక వ్యూహాత్మకవేత్త ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఫార్వర్డ్ పాలసీని అనుసరించి నెహ్రూ వారి భూభాగాల్లోనూ భారత్ బలగాలతో గస్తీని నిర్వహించడం చైనా ఆగ్రహానికి కారణమైంది. 1958లోనే చైనా భారత్తో యుద్ధానికి సిద్ధమైన 1962లో తన ప్రణాళికలు అమలు చేసింది. టిబెట్ను 1959లో చైనా ఆక్రమించడంతో బౌద్ధ గురువు దలైలామా భారత్కు వచ్చి ఆశ్రయం పొందడం కూడా చైనాకు నచ్చలేదు. దీంతో చైనాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న మావో చాలా తెలివిగా భారత్ను టార్గెట్ చేస్తున్నారని కూడా పుస్తకం వెల్లడించింది. చైనా యుద్ధానికి సిద్ధమవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిన నెహ్రూ నమ్మలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. తవాంగ్ ప్రాంతంపై చైనా మొదటిసారిగా దాడి చేయడంతో యుద్ధం అనివార్యమైంది. మరి ప్రెజెంట్ ఇండియా చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గాల్వన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్ అనే ప్రాంతాల్లో ఇండియా చైనా సైనికులు ఎక్కువగా ఎదురవడం జరుగుతుంది. దీనివల్ల ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. గాల్వన్ వ్యాలీ గురించి చూస్తే భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు లడాక్లో నెలకొన్న ప్రతిష్టంభనపై
రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. జూన్ 6న ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. చైనా భారత్ సరిహద్దుల్లో టెంట్లు వేసింది. వీటిని భారత్ సైన్యం కూల్చేసింది. దీంతో చైనా ప్రతీకారు దాడులు మొదలుపెట్టింది. జూన్ 6న వెనక్కి వెళ్లిన చైనా సైన్యం వారం చివరిలో భారీగా మళ్లీ వెనక్కు వచ్చింది. దీంతో జూన్ 14న రాళ్ల దాడి జరిగింది. ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో వాళ్ళంతా గాల్వన్ నది వైపు దూసుకొచ్చారు. భారత్ సైనికులలో చాలా మంది గాల్వన్ నదిలో పడిపోయారు. అసలేం జరిగిందంటే జూన్ 6న జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జూన్ 16న ఇరు దేశాల అధికారులు డిస్కస్ చేయాల్సి ఉంది. అప్పటి వరకు ఇరు దేశాల బలగాలు తమ దేశ భూభాగంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాయి. కానీ చైనా తన బలగాలను వెనక్కి తీసుకోలేదు. ఆ సమయంలో ఆయుధాలు లేకుండా కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని బృందం చైనా బలగాలతో చర్చలు జరిపేందుకు ముందుకు వెళ్ళింది. వెనక్కి వెళ్ళమని చెప్పిన సైన్యం వెనక్కి వెళ్ళలేదు. పైగా భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాయి. అంతేకాక వారిపై చైనా సైన్యం రాళ్ళు కర్రలు ముళ్ళ కంచెలతో దాడికి దిగింది. దీంతో భారత్ సైన్యం ప్రతిదాడి చేశారు. ఈ ఘర్షణలో ఎటువంటి తుపాకులు వాడలేదు. రాళ్లతో దాడి చేయడం వల్ల భారత్ సైన్యానికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట చైనా సైన్యం భారత్ సైనికులపై దాడికి దిగడం వల్ల కల్నల్ సంతోష్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది భారత్ సైనికులు చైనా సైన్యానికి బందీలుగా చిక్కారు. ఈ ఘర్షణ జరిగిన 40 నిమిషాల తర్వాత చైనా సైన్యం చేతిలో బందీలుగా చిక్కిన భారత్ సైనికులను వెనక్కి తీసుకురావడానికి భారత్ సైనికులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. అయితే చైనీయులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణలో చాలా మంది చైనా సైనికులు మరణించారు. ఈ ప్రాంతం చాలా ఇరుకుగా ఉండడంతో ఎక్కువ మంది గాల్వన్ నదిలో పడిపోయారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ ఘర్షణ అర్ధరాత్రికి ముగిసింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత్ సైనికులు 40 మంది చైనా సైనికులు మరణించారు. ఇక ప్యాంగాంగ్ లేక్ గురించి చూద్దాం. ఈ ప్యాంగాంగ్ లేక్ 150 కిలోమీటర్స్ పొడవు, 5 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. దీనిలో కొంత భాగం ఇండియాలో ఉంటుంది, మరికొంత భాగం చైనాలో ఉంటుంది. చాలా మంది టూరిస్టులు ఈ సరస్సును విజిట్ చేయడానికి వస్తారు. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. 1962లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాకు చెందిన కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుండి ఆ ప్రాంతం మాదే అని ఇరు దేశాలు ఎవరికి వారు చెప్తున్నారు. రీసెంట్గా ప్యాంగాంగ్ లేక్ వద్ద చైనా ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. చైనా మోసపూరిత ధోరణి మరోసారి రుజువైంది. దీంతో భారత్ తన సైన్యాన్ని లడక్ ఏరియాలో భారీగా ఉంచింది. చైనా ఇంకా ముందుకు వస్తే దానిని ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సిద్ధంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి హైర్యాంక్ ఆఫీసర్స్ చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్య ఇండియా ఫ్రాన్స్ నుంచి రాఫేల్ యుద్ధ విమానాలను కూడా ఇంపోర్ట్ చేసుకుంది. దౌలత్ బేగ్ ఎయిర్పోర్ట్ని కూడా ఇండియా యాక్టివేట్ చేసింది. చైనా చేసే ఎలాంటి ఎత్తుగడనైనా తాము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ప్రకటించారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో మీ